రాజేశ్వర్ ఒక అమ్మాయిని తెచ్చి ఇంట్లో పెట్టాడా? అవును బావా. వాడు మన పిచ్చోడు కాదు. నాకు తెలుసు బావా, తెలీదు బావా. అట్టగే బావా, రండిరా అందరూ వినండి. మామయ్య, మనం వెతుకుతున్న అమ్మాయి ఎవరో తెలుసా? ఇదే. దాన్ని వాణ్ణి ఎసేయండి. రేయ్ బావా, చెప్పింది విన్నారుగా? నరికేంటి దీన్ని? ఆగండి. నా మనవరాలు ఒంటి మీద చెయ్యి పడిందా? నరుకుతా. అది ఏంటి వారసురాలు? రే పెద్దడా, ఆ పిల్లని ఎందుకు చంపాలరా? జీవితాంతం తన తండ్రి ప్రేమకు దూరం చేసిన, మనతో ప్రేమ పంచుకోవాలని వచ్చినందుక దాని బతుకుని మనం పాడు చేయాలనుకున్నా? అది మన బతుకుని బాగు చేయడానికి వచ్చినందుక? రే పెద్దడా, మన దగ్గర లేని దాని గురించి పాకులాడాలరా? మన దగ్గర లేనిది ఆస్తి ఐశ్వర్యం కాదు, మంచితనం, ఆప్యాయత, అనుబంధం. వాటన్నిటినీ ఆ పిల్లని మన ఇంటికి పంపించి వాడు మన అందరికీ నేర్పించాడరా. వాడి కాళ్ళు కడిగి ఆ నీళ్లు నెత్తిని చల్లుకోవాలి. అలాంటి వాడిని చంపుతానంటావేరా? ఇది నా ఒక్కడి మాట కాదు, మన కుటుంబం మొత్తం అందరి మాట. అవును బావా, మావయ్య మాట విను. సరే నాన్న, మీ మాట ఏనాడైనా కాదు నాన్న, ఆ అమ్మాయి మనమ్మాయే. ఇప్పుడు నాకు సంతోషంగా వద్దురా. ఒరే పెద్దడా, మన ఇంట్లో ఏ శుభకారం జరిగినా ఏడు కొండల వాడి దర్శనం చేసుకోవటం మన ఆనవాయితీరా. మేమందరం బయలుదేరుతున్నాం, నువ్వు కూడా రారా? అలాగే నాన్న, దారిలో కలుస్తాను. ఈ తాతను క్షమించరా. మనోడా, మా కుటుంబం అంతా నీకు రుణపడి ఉంటుందిరా.